वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। जय शुभकर विनायक श्री काली माधवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्री काली माधवर सिद्धि विनायक తీరముదోన బావిలోన వెలసిన దేవన మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైన దీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు మూలను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం దాని పాకను దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాళి మాధవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాళి మాధవర సిద్ధి వినాయక చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలిచి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొత్సలో దాచి క్లంబోరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి అయినావు వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని త్రిభుజులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాళి మాధవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాళి మాధవర సిద్ధి వినాయక గజముఖ నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏక
పేదంతా ఉన్న గణపయ్యా ఎంత గొప్పవాడే గణపయ్యా జముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎల్లా తిరుగుకుంటా ఏలేటి దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు ఎలుక వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎల్లా తిరుగుకుంటా ఏలేటి దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు ఎంత సక్కని వాడే గణపయ్యా ఎంత సల్లని వాడే గణపయ్యా భక్తితో మొక్కిన గణపయ్యా బంధువై నిలిచేను గణపయ్య చరితము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట గణపయ్య చరితము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కోరిన భక్తులకు గణపయ్య కోర్కెలు తీర్చును గణపయ్య గణపయ్య చరితము వినరమ్మా దేవుని లీలలు జముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా కాలమందు గజసూరుడా నేటి రాక్షస గజరాజు దండి శివ భక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేది పరమశివుని మీద పరమ భక్తుండేది పూర్వ కాలమందు గజసూరుడా నేటి రాక్షస గజరాజు దండి శివ భక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేది పరమశివుని మీద పరమ భక్తుండేది ఆ శివుని కోసమే గజరాజు తపస్సు చేయసాగే ఆనాడు ఘోరమైన తపస్సు ఓయమ్మ నిష్ఠతో చేపట్టే గజరాజు గజముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంత గొప్పవాడే గణపయ్యా గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాస మేలేటి ఆ బోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాస మేలేటి ఆ బోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు నీ తపస్సును మెచ్చిన గజరాజు ఏ వరము కావాలే కోరుకో అబ్బబ్బ గజసూరుడోయమ్మ ఏమి వరము కోరబట్టే నోయమ్మ గజముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏకదంతమున్న గణపయ్యా ఎంత గొప్పవాడే గణపయ్యా గజముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా కైలాసవాస కరుణించి వచ్చావా ఎక్కడో నీ ఉంటే నే బ్రతుకలేనయ్య నా హృదయమందునే నీ ఉండు ఓ స్వామి నా హృదయమందునే నీ ఉండు ఓ స్వామి కైలాసవాస కరుణించి వచ్చావా ఎక్కడో నీ ఉంటే నే బ్రతుకలేనయ్య నా హృదయమందునే నీ ఉండు ఓ స్వామి నా హృదయమందునే నీ ఉండు ఓ స్వామి అనుకుంటూ శివునితో గజరాజు వరము కోరుకునే అప్పుడు నా
మందు ఎల్లప్పుడు నివసించమన్నాడు గజరాజు గజముక నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య లోకాల శంకరుడు పలికి బొంక బోడు ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజరాజు హృదయంలో నివసించబట్టేను గజరాజు హృదయంలో నివసించబట్టేను లోకాల శంకరుడు పలికి బొంక బోడు ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజరాజు హృదయంలో నివసించబట్టేను గజరాజు హృదయంలో నివసించబట్టేను రోజులు గడవబట్టే ఓయమ్మ నెలలు దాటబట్టే అక్కడ శివుడు లేని కైలాసము చిమ్మ చీకటాయే అప్పుడు గజముక నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముక నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య కైలాసమందున్న పార్వతి దేవేమో భర్త రాక కొరకు ఎదిరి చూడబట్టే ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు కైలాసమందున్న పార్వతి దేవేమో భర్త రాక కొరకు ఎదిరి చూడబట్టే ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు ముక్కోటి దేవుళ్ళు తల్లాడిల్లుతుండ్రు ఎంతకు రాడాయ శంకరుడు జాడన్న దొరకదు శివునిది వెతికి వెతికి ఆ పార్వతి బ్రహ్మాది దేవుళ్ళ దృష్టితోని శివుని జాడానైతే తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ అప్పుడు విష్ణువు బ్రహ్మాది దేవుళ్ళు దివ్య దృష్టితోని శివుని జాడానైతే తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ తెలుసుకొని వాళ్ళు బయలెల్లినారమ్మ గంగెట్ల వేషము కట్టుకొని బయలుదేరినారు దేవుళ్ళు ఇంతింత గజరాజు దేశంకు చేరవచ్చినారే ఓయమ్మ గజముక నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ గంగిరెద్దులతోని గంతులేసుకుంటూ ఆట పాటలతో మెప్పించి రందర్ని ఆట పాటలతో మెప్పించి రందర్ని ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ గంగిరెద్దులతోని గంతులేసుకుంటూ ఆట పాటలతో మెప్పించి రందర్ని ఆట పాటలతో మెప్పించి రందర్ని ఆ సంగతి విన్న గజరాజు వాళ్ళను పిలిపించి కోటలకు వాళ్ళను గజరాజు కోటలో దేవుళ్ళు గంగిరెద్దులతోని తీరొక్క ఆటలు ఆడిరి అక్కడ గజరాజునైతేను మెప్పించినారమ్మ గజరాజునైతేను మెప్పించినారమ్మ అప్పుడు దేవుళ్ళు గంగిరెద్దులతోని తీరొక్క ఆటలు ఆడిరి అక్కడ గజరాజునైతేను మెప్పించినారమ్మ గజరాజునైతేను మెప్పించినారమ్మ వారి ఆటం వచ్చి గజరాజు వరములు కోరుకోమన్నాడు ఆ మాటలనగానే దేవుళ్ళు ఏమి వరము గజముక నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య
ఓ రాజ గజరాజ నీ హృదయమందున్న లోకాల శంకరుని మాతో పంపు మాని వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు ఓ రాజ గజరాజ నీ హృదయమందున్న లోకాల శంకరుని మాతో పంపు మాని వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు వరము కోరినారు బ్రహ్మాది దేవుళ్ళు అప్పుడు గజరాజు ఓయమ్మ ఏమని ఆలోచించే మాయమ్మ వరము కోరినోళ్ళు మానవులు కాదని అనుకునే గజరాజు లోకాలు పాలించే బ్రహ్మాది దేవుళ్ళే శివుని కోసమే వచ్చిండు అనుకోని తెలుసుకున్నాడమ్మా గజసూరుడు లోకాలు పాలించే బ్రహ్మాది దేవుళ్ళే శివుని కోసమే వచ్చిండు అనుకోని తెలుసుకున్నాడమ్మా గజసూరుడు ఇస్తానన్న వరము గజరాజు మాట తప్పలేక నోయమ్మా నా హృదయమందు ఉన్న శివుణ్ణి మీతో పంపిస్తా జముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా అప్పుడు గజరాజు తనలోన ఉన్నట్టి ఆ పరమ శివుణ్ణి పరమ భక్తితో కలిసి రెండు వరములైతే నాకివ్వమన్నాడు రెండు వరములైతే నాకివ్వమన్నాడు అప్పుడు గజరాజు తనలోన ఉన్నట్టి ఆ పరమ శివుణ్ణి భక్తితో కలిసి రెండు వరములైతే నాకివ్వమన్నాడు రెండు వరములైతే నాకివ్వమన్నాడు నా చర్మమెల్లప్పుడు పరమేశాని ఒంటికి చుట్టుకోని కోరే అట్లాగే నా శిరసు ఓ దేవా ఎల్ల లోకాలు పూజించాలని కోరే గజరాజు మాటకు ఒప్పుకోని శివుడు తదాస్తు అని మాట ఇచ్చినాడు శివుడు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే గజరాజు మాటకు ఒప్పుకోని శివుడు తదాస్తు అని మాట ఇచ్చినాడు శివుడు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే బ్రహ్మాది దేవుళ్ళతో కలిసి బయలుల్లి పోయిండు శంకరుడు శివుడేల పట్నం పోయమ్మ చేర వస్తున్నాడు జముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా శివుని రాకాడేమో పార్వతమ్మకు తెలిసి సంతోషంతో ఎదురు వెళ్ళాలని స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి శివుని రాకాడా పార్వతమ్మకు తెలిసి ఎంతో సంతోషంతో ఎదురు వెళ్ళాలని స్నానం చేసి పోదామనుకున్నదా తల్లి స్నానం చేసేటప్పుడు ద్వారము కావలెవ్వరూ లేరాని నలుగు పిండిని తీసి పార్వతి నలిపి ముద్ద చేసే ఓయమ్మ పిండి ముద్దతో తల్లి పార్వతమ్మ సక్కాని బాలుని తయారు చేసింది బాలునికైతేను ప్రాణాలు పోసింది బాలునికైతేను ప్రాణాలు పోసింది ఆ పిండి ముద్దతో తల్లి పార్వతమ్మ సక్కాని బాలుని తయారు చేసింది బాలునికైతేను ప్రాణాలు పోసింది బాలునికైతేను ప్రాణాలు పోసింది ఎంత సక్కాగుండు బాలుడు అబ్బా ఎంత ముద్దస్తుండు అనుకోని ముద్దు మీద ముద్దు పార్వతి మురిపంగా పెట్టింది జముక నాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఆవాలున్నైతేను అప్పుడు పార్వతి ద్వారము కాడా కావాలు
కావాలున్నై తేను అప్పుడు పార్వతి ద్వారము కాణ కావాలుంచి తల్లి లోనికి ఎవ్వర్ని రానియ కన్నది పళ్ళు పలములిచ్చి బాలుని దీవించి నాదమ్మ పార్వతి అప్పుడు బాలుడు ఓయమ్మ ఏమంట ఉన్నాడు పార్వతో గజము కనాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏ కదంతా ఉన్న గణపయ్యా ఎంత గొప్పవాడే గణపయ్యా తల్లిని మాటను జవదాటను ఓయమ్మ ద్వారము కాడానే నేను కావాలంట చీమనైనా కూడా రానివ్వా లోపలికి ద్వారము కాడానే నేను కావాలంట చీమనైనా కూడా రానివ్వా లోపలికి ఆ ముద్దు మాటలకు పార్వతి మురిసిపోయిందమ్మ అప్పుడు బాలుని కవలించి ఆ తల్లి స్నానానికి వెళ్ళిందే ఓయమ్మ గజము కనాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా ఏ కదంతా ఉన్న గణపయ్యా ఎంత గొప్పవాడే గణపయ్యా గజము కనాముడే గణపయ్యా గౌరమ్మ కొడుకమ్మ గణపయ్యా అంతలో నా శివుడు కైలాసము చేరి అంతపురముకైతే రానే వచ్చినాడు ఆ శివుని రాకడ బాలుడు చూసేను అంతలో నా శివుడు కైలాసము చేరి అంతపురముకైతే రానే వచ్చినాడు ఆ శివుని రాకడ బాలుడు చూసేను బిరబిరలోనికి శంకరుడు పోతానే ఉన్నాడు అప్పుడు అడ్డమే నిలిచిండు బాలుడు శివుని లోనికి పోని శంకరుడు బాలుణ్ణి చూసి ఎవడౌరా బాలుడా నాకడ్డు నిలిచావు నిన్నిక్కడ ఎవలు కావాలుంచింద్రానే అప్పుడు శంకరుడు బాలుణ్ణి చూసి ఎవడౌరా బాలుడా నాకడ్డు నిలిచావు నిన్నిక్కడ ఎవరు కావాలుంచింద్రానే అప్పుడు బాలుడు శివునితో